వయ్యా బలహీనతలో బలమిచ్చిన వయ్యా నమ్మదగిన వాడవయ్యా నా యేసయ్యా చాలిన వాడవయ్యా నా యేసయ్యా నమ్మదగిన వాడవయ్యా నా యేసయ్యా చాలిన వాడవయ్యా నా యేసయ్యా ప్రభు నామానికి స్తోత్రములు. సత్యవాక్య స్వరం టీవీ ప్రేక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేట శుభాభివందనములు తెలియజేస్తున్నాను. వాక్యం ధ్యానించుకుని ముందుగా అందరం కూడా తలలోంచితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తి కలిగినటువంటి నా ప్రియ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ యొక్క వాక్యమును నైనా ధ్యానించుండగా నా తండ్రి, నీ వాక్యము సర్వ శరీరమునకు ఆరోగ్యం అని సెలవిచ్చిన గొప్ప దేవుడు ప్రభా అయ్యా, నీ వాక్యమునైనా యేసుక్రీస్తు నామం పేటనైనా ప్రభా వినుటకు సిద్ధపడిన వారి జీవితాల్లో నీ బలమైనటువంటి వెలుగు ప్రకాశించినట్లుగా నీ తీసురుడా ప్రతి చీకటిని పారద్రోలిన ప్రభా, నీ వెలుగు వారి జీవితాల్లో వారి గుడారంలలో ప్రకాశించినట్లుగా నీ బలమైనటువంటి ఆత్మకార్యం వారి జీవితాల్లో మీరే జరిగించమని నా ప్రభా, నీ వాక్యము ద్వారా ఆదరణ, నీ వాక్యము ద్వారా ఉజ్జీవాన్ని వారి జీవితాలు అనుభవించడానికి కృప చూపమని యేసు నామం పేట అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈ రోజు నాలుగవ మాటగా మనము ధ్యానించబోయేటువంటి మాట మత్తయి సువార్త 27:46 మనం చూసుకుంటే, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఇంకా నాలుగవ మాట మనం చూస్తే వర్డ్ ఆఫ్ లోన్లీనెస్ అని చెప్పబడుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన చెప్పిన విధంగా నేను పాపుల చేతికి అప్పగించబడతానని, వారు ఆయనను ఏ విధంగా హింసిస్తారో, ఆయన ఏ విధంగా 3వ దినము లేస్తాడో, భూమి మీద సంచరించినప్పుడే యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా మానవాళి నిమిత్తము ఆయన ఏ విధమైనటువంటి మరణాన్ని ఆయన పొందబోతున్నాడో కూడా అవన్నీ విషయాలు కూడా జరగక మునిపే ఆయన చెప్పాడు. ఆ తర్వాత ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన విషయంలో, ఆ తర్వాత ఆయన మరణ పునరుత్థానాల విషయంలో కూడా అనేకమైనటువంటి ప్రవచనాలు రాయబడినటువంటి ఆ ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తునందు నెరవేర్చబడిన ప్రవచనాలుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన అవతార పురుషుడు కాదు, కానీ ఆయన ప్రవచన పురుషుడు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. చాలా మంది ఆయన అవతారాల్లో ఒకడు అన్నట్టుగా భావిస్తూ ఉంటారు, కానీ లేదు. వాక్యం ఏంటో ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే నిజమైనటువంటి దేవుడు అని లేఖనము మనకి సెలవిస్తున్నది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్తున్నారు ఏంటంటే, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని చెప్పి ఆయన వేదనతో నింపబడిన హృదయంలో నుంచి వస్తున్నటువంటి మాట. వాక్యం ఏంటో ప్రియులారా, మనం ఇక్కడ లేఖనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువలో వేలాడుతున్న సమయంలో ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి ఆయన బాధ్యత కలిగిన ప్రేమ చూపించినటువంటి ఆ గొప్ప దేవుడే, ఆయన ఎందుకు ఈ సమయంలో ఆయన ఆ ఒంటరితనాన్ని ఆయన అక్కడ ఫీల్ అవుతున్నాడు. భూమి మీద ఉన్నటువంటి వారి యొక్క జీవితాల్లో ఉన్న ఒంటరితనాన్ని ఆయన తొలగించినటువంటి ఆయేసే ఈ సమయంలో నా దేవా నన్ను ఎలా చెయ్యి విడిచితివి అనేటువంటి ఆర్తనాదం ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, యోహాన్ సువార్త 8:29 నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయించున్నాను, గనుక ఆయన ఎన్నడూ కూడా నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడంటే, వాక్యం ఏంటో ప్రియులరా, తండ్రి అయిన దేవునితో ఆయన కలిగినటువంటి బంధం, యేసుక్రీస్తు ప్రభు అన్ని విషయంలలో కూడా మనకి ఆయన మాదిరి చూపించినాడు. మనము కూడా ఏ విధంగా దేవునితో సంబంధం కలిగి ఉండాలో ఆయన జీవితము ద్వారా మనకి చూపించాడు. ఏ విధంగా ప్రార్థన చేయాలో, ఏ విధంగా మనము జీవించాలో, ఇవన్నీ విషయాలు కూడా యేసయ్య భూమి మీద సంచరించినప్పుడు
ఆయన మనకి తెలియపరచడి విషయాలన్నీ కూడా అయితే ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రితో ఒక అన్యోన్య బంధము సహవాసము కలిగినటువంటి యేసయ్య ఒక సమయానికి యోహాను చనిపోయాడు అనేటువంటి ఆ వార్త విన్నప్పుడు యేసయ్య ఆదరణ కొరకు మనుషుల దగ్గర పరిగెత్తలేదు. చాలా సార్లు మనం ఆదరణ కొరకు ఎవరెవరో మనుషుల దగ్గరికి పరుగులెత్తుతూ ఉంటాము, కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మనకు ఒక మాదిరి చూపించాడు. ఏంటిదంటే ఆదరించేటువంటి వాడు దేవుడు ఒక్కడే కాబట్టి ఆయన కొండ ఎక్కి ఆయన ప్రార్థన చేసినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఆయన ఏ పరిస్థితి అయినా కూడా మనం ఆలోచన చేస్తే ఆయన ఒంటరిగా కొండ ఎక్కి తండ్రి అయిన దేవునితో ఆయన మాట్లాడేటువంటి అనుభవం కలిగినటువంటి వాడు. ప్రతిక్షణము కూడా తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఇష్టము జరిగించటానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రయాస పడ్డాడు. ప్రతిక్షణము కూడా తండ్రికి ఇష్టమైన కార్యము చెయ్యాలి అనేటువంటి ఆ యొక్క స్థిరమైనటువంటి నిర్ణయము కలిగి యేసయ్య భూమి మీద జీవించినటువంటి విషయము లేఖనాల్లో మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే అంత అన్యోన్యమైన బంధము కలిగి ఎన్నడూ కూడా నా తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, ఆయన నాకు తోడై ఉన్నాడు అని సెలవిచ్చినటువంటి యేసయ్య ఇప్పుడు అంటున్నాడు, నా తండ్రి నా దేవ నన్నేలా నీవు విడిచితివి అనేటువంటి మాట ఇక్కడ మనము చూస్తున్నాము. దేవాది దేవుడు ఆయన న్యాయవంతుడైనటువంటి దేవుడు, ఒక పక్క ఎంత ప్రేమ స్వరూపియో ఇంకో పక్క అంత న్యాయవంతుడైన దేవుడే. అయితే ఇక్కడ ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు సమస్త మానవాళి కొరకు ఆయన ఆ పాపపు శిక్షని ఆయన భరిస్తున్నటువంటి వేళ, ఈ యొక్క పాపం అనేది మానవుణ్ణి దేవుడి నుంచి దూరము చేసినటువంటి విషయము మనకి తెలుసు. ఎప్పుడైతే ఈ యొక్క ఆదాము హవ్వ దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞకి వాళ్ళు ఎప్పుడైతే వ్యతిరేకంగా చేశారో, ఆజ్ఞను ఎప్పుడైతే వాళ్ళు అతిక్రమించి వాళ్ళు పాపము చేశారో, అప్పటి వరకు వాళ్ళు పాపము చేయక మునుపు దేవునితో ఒక అన్యోన్యమైన బంధము సహవాసం అంటే వాళ్ళు సిగ్గు ఎరగనటువంటి జీవితం అంటే ఒక మహిమతో నింపబడినటువంటి జీవితము దిగంబరత్వం ఆత్మీయ దిగంబరత్వము లేనటువంటి దేవునితో ఒక అన్యోన్యమైన సంబంధము సహవాసము మహిమతో నిండినటువంటి ఆ యొక్క సంతోషకరమైన సమాధానకరమైన జీవము కలిగినటువంటి జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. చల్లపూట వేళ దేవాది దేవుడు అక్కడికి వచ్చి ఒక స్నేహితుని వలె ఆదాముతో మాట్లాడేటువంటి ఒక మంచి అనుభవం అది. కానీ ఎప్పుడైతే వీళ్ళు పాపము చేశారో ఈ పాపం ఏం చేసిందంటే దేవుని సహవాసం నుంచి దేవుని యొక్క బంధము నుండి ఆ తర్వాత జీవము నుండి సమాధాన సంతోషాల నుంచి ఏదేను తోట నుంచి వాళ్ళు వెళ్ళగొట్టబడిన స్థితి మనకి కనబడుతుంది. వాక్యం వింటున్న ప్రియులారా, ఏదైతే దేవుడు మానవుని కొరకు అక్కడ ఏర్పాటు చేశాడో ఎటువంటి మంచి సహవాసం దేవునితో మానవుడు కలిగి ఉన్నాడో ఆ యొక్క స్థితిని ఆ యొక్క స్థలమును కూడా పోగొట్టుకున్నాడు మానవుడు. అయితే తిరిగి ఆ స్థితిని ఆ తర్వాత ఉన్నతమైన స్థలాన్ని దేవాది దేవుడు తిరిగి మానవులకి అనుగ్రహించాలని దేవుడు ఉండేటువంటి స్థలమైనటువంటి ఆ పరలోక రాజ్యంలో ఆ సర్వోన్నతమైన స్థలంలో ఆ మహోన్నతమైన స్థలంలో దేవుని స్వరూపంలో చేయబడినటువంటి ఈ యొక్క మానవుడు కూడా జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. అయితే ఆ ఉద్దేశానికి భిన్నముగా మానవుడు ఎప్పుడైతే పాపము చేశాడో సాతాను చేత ప్రేరేపించబడి పాపమునకు ఎప్పుడైతే బానిస అయిపోయాడో పాపమునకు ఎప్పుడైతే మానవుడు అమ్మివేయబడ్డాడో సాతానికి దాసుడిగా మార్చబడ్డాడు. వాక్యం వింటున్న ప్రియులారా, అప్పటి నుంచి కూడా మానవుని యొక్క జీవితంలో వేదనలు మానవుని యొక్క జీవితంలో భయంకరమైన కలవరాలు భయంకరమైనటువంటి అనేక రకాల పరిస్థితులు మానవుని యొక్క జీవితంలో వచ్చే పాపం ఎలాగైతే వచ్చిందో అలాగే మరణం అనేది ప్రతి ఒక్కరికి కూడా సంప్రాప్తమైందని బైబిల్ సెలవిస్తున్నది. మానవుడు పాప మరణముల నియమాన్ని ఆ ప్రయాస ఆ భారాన్ని మోసుకొని తిరుగుచున్నటువంటి ఆ యొక్క సమయం అది. అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే పాపం అనేది మానవుడిని దేవుడి నుంచి దూరము చేసిందనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియులారా, నీ యొక్క జీవితంలో పాపాన్ని బట్టి నువ్వు నిజ దేవుడు నిజ రక్షకుడైన యేసు యొక్క సహవాసం నుంచి నువ్వు దూరం అయిపోయినావేమో, ఆ సంబంధం నుంచి దూరం అయిపోయి అనేక విధాలుగా తప్పిపోయిన కుమారుడు ఎలా కరువును అనుభవించాడు, తప్పిపోయినటువంటి కుమారుడు ఎలా వేదన అనుభవించాడు, ఎలాంటి శాపం అనుభవించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు చేసినటువంటి ఆ యొక్క పాపాన్ని బట్టి బలహీనతలను అనుభవిస్తున్నావేమో, ఆ పాపాన్ని బట్టి దేవుడి నుంచి నువ్వు దూరం అయిపోయిన అనుభవంలో నువ్వు ఉంటున్నావేమో. ఇక్కడ మనం చూసినట్లయితే పాపము మనిషిని దేవుడి నుంచి దూరము చేస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ లేఖనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన పాపము చేయలేదు కానీ ఆయన పాపమై ఉన్నాడని లేఖనం సెలవిస్తుంది. లేఖనంలో మనం చూసుకున్నట్లయితే ఏదైతే ధర్మశాస్త్రము చేయలేకపోయిందో అది యేసుక్రీస్తు ప్రభు చేశాడు. ఏ విధంగా అంటే పాప పరిహారము నిమిత్తము ఆయన పాప శరీరాకారంతో పంపబడి పాపమునకు శిక్ష ఆయన శరీరం మీద విధించబడిందని బైబిల్ సెలవిస్తుంది. మనము నిర్దోషులుగా నిందారహితులుగా దేవుని ఎదుట నిలవబెట్టబడుటకు కొరకు మాంసయుక్తమైన దేహం మీద మరణపు శిక్షని ఆయన భరించినట్టుగా బైబిల్ మనకి సెలవిస్తుంది. ఈ శిక్ష అంతా ఆయన ఎందుకు భరించాడు, ఆయన తప్పు చేసి ఆయన బాధ అనుభవిస్తున్నాడంటే లేదు, మనము చేసిన తప్పు నిమిత్తము మనం అనుభవించాల్సినటువంటి ఆ శిక్షని మన స్థలంలో యేసుక్రీస్తు ప్రభు భరించినట్టుగా బైబిల్ మనకి సెలవిస్తుంది. అందుకనే ఎప్పుడైతే పాపానికి శిక్ష ఆయన భరిస్తున్నటువంటి సమయము పాపం అనేది చీకటి వాక్యం వింటున్న పిల్లలు, అందుకే ఈ 3 గంటలు మనము చూసినట్లయితే ఆయన సిలువ వేయబడినటువంటి ఆ గడియ మనం చూస్తే భయంకరమైనటువంటి
అటువంటి చీకటి కమ్ముకున్నటువంటి పరిస్థితి, అంటే యేసు క్రీస్తు ప్రభు ఆ యొక్క ధర చెల్లించినట్టుగా మనము చూస్తున్నాము. ఆయన యొక్క ప్రాణమును క్రయధనముగా ఆయన అర్పించినట్టుగా మనం లేఖనంలో చూస్తున్నాం. గనుక ఆ శిక్ష అంతటిని యేసయ్య భరించాడు. గనుక అంత భయంకరమైన వేదన ఆయన భరించినట్టుగా మనం చూస్తున్నాం. అప్పటి వరకు కూడా దేనికి కూడా చెల్లించినటువంటి యేసయ్య ఎప్పుడైతే తండ్రితో యొక్క సంబంధము ఎప్పుడైతే తెగిపోయిందో ఈ పాపములకు శిక్ష భరిస్తున్న వేళ అది ఆయన తట్టుకోలేకపోయాడు. ఆయన గడ్డం పెరికి వేస్తున్నప్పుడు ఆయన గట్టిగా ఆయన బాధపడలేదు, దేవుణ్ణి దూషించలేదు, ద్వేషించలేదు, వ్యతిరేకంగా మాట్లాడలేదు. వాక్యం వింటున్న ప్రియులారా, కానీ యేసు క్రీస్తు ప్రభు ఇక్కడ ఎప్పుడైతే తండ్రి యేసయ్య చేతిని విడిచిపెట్టాడో అప్పుడు ఆయన తట్టుకోలేకపోయాడు. ఏనాడు కూడా ఒంటరిగా తండ్రి అయిన దేవుడు భూమి మీద సంచరించినప్పుడు యేసుని ఎన్నడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టలేదు. కానీ ఈ సమయంలో ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు యొక్క చెయ్యిని తండ్రి విడిచిపెట్టాడో అప్పుడు ఆ బాధ ఆ వేదన తట్టుకోలేక అప్పుడు ఆయన బిగ్గరగా ఆయన ఆర్తనాదం చేస్తున్నాడు, నా దేవా నా దేవా నన్నేల నీవు చెయ్యి విడిచితివి అనేటువంటి ఆ వేదన పూరితమైన మాట అక్కడ వినబడుతుంది. వాక్యం వింటున్న ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు ఎందుకు ఇంత భయంకరమైన శిక్ష అనుభవించాల్సి వచ్చింది అంటే, తండ్రి అయిన దేవునికి మానవునికి మధ్యలో పాపాన్ని బట్టి ఒక పెద్ద తెర అడ్డుగా ఉన్నది. ఆ యొక్క తెర తొలగిపోవాలి అంటే దైవ మానవుడైన యేసుక్రీస్తు ప్రభు లోకానికి పంపబడాలి, పరిశుద్ధుడైనటువంటి వాడు రక్తము చిందించాలి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు, ఇంకా అందరూ కూడా జన్మతః పాపులుగానే జన్మించారు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ మాత్రము పరిశుద్ధమైనది. కాబట్టి ఆ పరిశుద్ధుని యొక్క రక్తము చిందించబడాలి. కాబట్టి ఆ యొక్క శిక్ష అనుభవిస్తున్నటువంటి వేళ తండ్రి అయినటువంటి దేవుడు న్యాయవంతుడైనటువంటి ఆ తండ్రి ఎడబాటు అయినప్పటికీ కూడా ఆయన భరించాడు. ఎందుకంటే వాక్యం అంటుంది, యేసయ్యని ఆ విధంగా నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైందంట. ఎందుకు కుమారుడు అంత వేదన పడుతుంటే తండ్రికి ఇష్టమా? అంత వేదన పడుతుంటే అంత నలగొట్టబడుతుంటే ఆ తండ్రి సంతోషించే హృదయం కలిగిన వాడు అంటే అవును. ఎందుకు అంటే సమస్త మానవాళి యేసు రక్తాన్ని బట్టి తండ్రి అనే దేవునితో సమాధాన పరచబడతారు. ఈ యొక్క అడ్డు కూడా తొలగిపోతుంది. మానవునికి దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క పాపపు గోడ తొలగిపోయి మానవుడు నిర్భయంగా ధైర్యంగా దేవుణ్ణి చేరుకోవడానికి, దేవుడు ఉన్న స్థలంలో మానవుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ఏర్పాటు యేసుక్రీస్తు ప్రభు చేస్తున్నాడు. గనుకనే ఈ యొక్క రక్తము చిందించుట ద్వారా మాత్రమే మనకి ఆ ప్రవేశము కలుగుతుంది. కాబట్టి కరుణామయుడైన యేసుక్రీస్తు ప్రభు అక్కడ భయంకరమైనటువంటి ఆ బాధ అనుభవిస్తున్నటువంటి ఆ వేళ దేవాది దేవుడు ఆ యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క చెయ్యి విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు అంటే ఈ పాపులమైనటువంటి మన యొక్క చేతిని తండ్రి అయిన దేవుని యొక్క చేతిలో పెట్టడానికి, మళ్ళీ తిరిగి ఆ యొక్క సహవాసము ఆ యొక్క సంబంధం పోగొట్టుకున్న తెగిపోయినటువంటి ఆ సంబంధము సహవాసము ఏ క్రియలు చేసినా కూడా కల్పబడదు, కానీ ఒక రక్తము ద్వారా మాత్రమే సంబంధము సహవాసము పునరుద్ధరించబడుతుంది. కాబట్టి యేసయ్య ఈ యొక్క కార్యము జరిగించినట్టుగా మనం లేఖనంలో చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియులారా, ఇక్కడ మనం లేఖనంలో చూస్తే ఎందుకు దేవాది దేవుడు నాలుగవ మాటగా నా దేవ నా దేవ నన్నేల చేయి విడిచితివి అని ఎందుకు పలికి ఉన్నాడు? స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు లేఖన ఆధారంగా బయలుపరిచిన గనుక ఈ రోజు నీ పాపాన్ని బట్టి నువ్వు దేవునికి దూరంగా ఉన్నట్లయితే, ఆ యొక్క సహవాసం నుంచి నువ్వు తొలగిపోయినట్లయితే దేవాది దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు, తిరిగి ఆయన నీకు సంబంధాన్ని సహవాసాన్ని ఏర్పాటు చేయాలని నేను ఇష్టపడుతున్నాడు. అయితే ఏ విధంగా అంటే మళ్ళీ రక్తం చిందించబడక్కర్లేదు, కానీ నువ్వు పశ్చాత్తాపడినట్లయితే యేసు రక్తము ద్వారా నువ్వు మళ్ళీ తిరిగి ఆ సహవాసంలో సంబంధంలో నువ్వు పునరుద్ధరించబడతావు అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. ఇక్కడ ఐదవ మాటగా మనం చూసినట్లయితే ఇది వర్డ్ ఆఫ్ సఫరింగ్ గా పలకబడుతుంది. నేను దప్పిగొని ఉన్నానని యోహాను సువార్త 19:28 మనం చూసుకున్నట్లయితే దేవాది దేవుడు అంటున్నాడు, నేను దప్పిక గొనుచున్నాను. ఇక్కడ మనం లేఖనంలో చూసుకున్నట్లయితే దప్పిక గొన్న వారందరినీ కూడా ఆహ్వానించినటువంటి ఆ యేసు అంటున్నాడు సిల్వలో, నేను దప్పిక గొనుచున్నాను అంటున్నాడు. ఎందుకు యేసయ్య దప్పిక గొని ఉన్నాడు అంటే, మనం లేఖనంలో చూసుకున్నట్లయితే భౌతికమైన దప్పిక గురించి కాదు, కానీ ఇక్కడ నశించిపోతున్నటువంటి పాపి రక్షణార్థమై దేవాది దేవుడు దప్పిక గొని ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియులారా, ఆనాడు యేసు దప్పిక గొని ఉన్నప్పుడు వాళ్ళు చేదు చిరుకని ఆయనకి త్రాగనిచ్చే ప్రయత్నము చేశారు. ఈ రోజు కూడా చాలా మంది ఆయన దప్పిక తీర్చకపోగా చేదు చిరుకని ఆయనకి ఇచ్చేటువంటి స్థితిలో, అంటే ఆయన మనస్కరించినటువంటి ఆయనకి ఇష్టము లేనటువంటి స్థితిలో ఎంతో మంది కూడా జీవిస్తున్నటువంటి విధానము మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియులారా, ఈ రోజు మానవులు డబ్బు సంపాదించుకోవాలని దప్పిక గొని ఉన్నారు, ఆ తర్వాత పాపము కొరకైనటువంటి దప్పిక గొని ఉన్నారు. ఈ లోకంలో అనేకము సంపాదించాలని వాటి కొరకు వాంఛించి దప్పిక గొని వాటి వెనకాల పరుగులెత్తుతూ అవి సంపాదించుకోవడానికి చేయకూడనటువంటి కార్యాలు అనేకము కూడా చేస్తున్నారు. ఈ లోక సంబంధమైన దప్పిక చాలా భయంకరమైనది. వాక్యం వింటున్న ప్రియులారా, ఇక్కడ మనం లేఖనంలో చూసుకున్నట్లయితే ఎంత భయంకరమైన యాతన అంటే, ఈ రోజు నువ్వు ఈ లోకం కొరకు దప్పిక కలిగి ఉన్నట్లయితే రేపొద్దున నీ అంతం ఎక్కడ అంటే అగ్నిగుండం. అది అక్కడ ఎంత భయంకరమైన పరిస్థితి అంటే లేఖనంలో మనం చూసుకున్నట్లయితే అది భయంకరమైన వేదనకరమైన యాతనకరమైనటువంటి పరిస్థితి. అక్కడ నీకు ఎంత మాత్రం
కూడా నీకు దాహానికి ఏమీ కూడా దొరకదనే విషయాన్ని నువ్వు గమనించాలి. భూమి మీద బ్రతికున్నప్పుడే ఈ పాపము కొరకు దప్పిక కాక, నీ లోకంలో ఏవో సంపాదించుకోవాలనే దప్పిక కాకుండా, నీవు నిజముగా దేవుని కొరకు పరిశుద్ధాత్మ జీవ జలము కొరకు నువ్వు దప్పిక కొన్నట్లయితే నీ దప్పిక తీర్చబడుతుంది. నీవు దేవుని దప్పికను తీర్చేవాడిగా తీర్చేదానిగా, ఆ తర్వాత ఇతరుల దప్పికను తీర్చేవాడిగా తీర్చేదానిగా దేవాది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడనే సత్యాన్ని గ్రహించాలి. ఇక్కడ మనము లేఖనంలో చూసినట్లయితే దేని కొరకు దేవాది దేవుడు దప్పిగొని ఉన్నాడంటే, నశించిపోతున్న వారి కొరకు ఆయన దప్పిగొని ఉన్నాడు. ఆత్మలు రక్షించబడాలి అనేటువంటి దప్పిక ఆయన కలిగి ఉన్నాడు. భూమి మీద ఆయన జీవించినప్పుడు కూడా అదే దప్పికతో యేసు ప్రభు జీవించాడు. కాబట్టి ఆయన కొన్ని మైళ్ళ దూరము సమరయ పట్టణానికి ఆయన వెళ్ళాడు. ఆ స్థలంలో సమరయ స్త్రీ ఎండపూట వేళ, ఆమె అక్కడ పాపముతో నింపబడినటువంటి హృదయము కలిగినటువంటి ఆ స్త్రీ ఎండపూట వేళ ఒంటరిగా వస్తున్నటువంటి సమయము, యాకోబు యొక్క బావిలో నీళ్లు చేదుకోవడానికి వస్తున్నటువంటి ఆ పరిస్థితి మనకి కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు ఆయన భూమి మీద సంచరించినప్పుడు చూడండి ఆయన ఎంత దప్పిగొని ఉన్నాడంటే, అందుకనే ఆయన ఈ యొక్క శిష్యులు అక్కడ ఊర్లోకి వెళ్ళారు ఆహారము తీసుకురావడానికి, కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రము దేవుని చిత్తము జరిగించడానికి దప్పి కలిగి ఉన్నాడు. ఆ తర్వాత నేను తండ్రి యొక్క ఇష్టము జరిగించడానికి వచ్చాను, నా కొరకు వేరొక ఆహారం ఉన్నది, తండ్రి చిత్తము జరిగించడమే నాకు ఆహారం అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అట్లాగా ఆయన భూమి మీద సంచరించడం మాత్రమే కాక సిలువలో వేలాడుతూ కూడా ఆయన పాపి విషయం ఎంత దప్పిగొని ఉన్నాడో మనకు అర్థమవుతుంది. అయితే వాక్యం విట్టిన ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నటువంటి విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వారు ఈ రోజు లోకము కొరకు దప్పిగా కలిగి జీవిస్తున్న వారు అనేకులుగా ఉంటున్నారు, కానీ నశించుచున్నటువంటి ఆత్మల పట్ల ప్రేమ కానీ, నశించుచున్న వారిని దేవుని కొరకు సంపాదించాలి అనేటువంటి దప్పిక లేకపోగా, వారి దగ్గర నుంచి ఇంకా ఏమన్నా తీసుకోవాలి సంపాదించాలి అనేటువంటి దప్పిక కలిగి ఎంతో మంది ప్రయాస పడుతున్నారు. అయితే నువ్వు ఎంత లోక సంబంధమైన నీళ్లు తాగినప్పటికీ కూడా నీకు ఎంత మాత్రం కూడా దప్పిక తీరదు, కానీ ఇంకా దప్పిక గొంటావు. అందుకే సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు అంటున్నాడు, అమ్మా నేను దప్పిగొరిన్న, నాకు దాహం నాకు ఇవ్వమని ఏసయ్య సమరయ స్త్రీని అడిగినప్పుడు ఆమె యొక్క మాట అంటుంది, నువ్వు యూదుని వలె కనబడుతున్నావు, యూదులు సమరయులతో సాంగత్యము చేయరు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటున్నాడు, నీతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరో నువ్వు గ్రహించినట్లయితే నువ్వు ఆయనని నిశ్చయముగా అడుగుతావు, అడిగితే ఆయన నీకు దేవుని వరమును ఆ యొక్క జీవ జలమును ఇస్తాడు అని చెప్పి ఆయన ఆ సందర్భంలో మాట్లాడినప్పుడు సమరయ స్త్రీ భౌతికమైనటువంటి దప్పిక గురించి ఆమె మాట్లాడుతున్నది. అయితే ఎలాగా మరి ఇక్కడ చేదుకోవడానికి అక్కడ తాడు లేదు కదా అనేటువంటి విషయం మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆత్మ సంబంధమైన జీవ జలమును ఆమెకి ఇవ్వాలని యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియులారా, ఈ లోక సంబంధమైన బావులలోని నీళ్లు తాగితే, ఈ లోక సంబంధమైన ప్రేమల కొరకు పరుగులెత్తి ఆ ప్రేమలు సంపాదించుకోవడానికి నువ్వు అది తాగడానికి ఇష్టపడితే, నువ్వు ఎంత తాగినా కూడా నీకెంత మాత్రము కూడా అవి తృప్తి నీయవు. ఎందుకంటే ఆ నీళ్లు శాశ్వతమైనవి కాదు, కానీ దేవుని కొరకు నువ్వు ఆశపడాలి. దేవుని కొరకు నువ్వు దప్పిగొన్నట్లయితే ఖచ్చితంగా నీ దప్పిక సంపూర్ణంగా తీర్చబడుతుంది అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. ఈ యొక్క సమరయ స్త్రీ లోక సంబంధమైన బావులలో ఉన్నటువంటి ఆ నీరు తాగుతున్నది, కానీ ఆమెకి ఎంత మాత్రం కూడా తృప్తిగా లేదు. కాబట్టి ఆమె మరలా దప్పిగొన్నటువంటి పరిస్థితి మనకు అక్కడ కనబడుతున్నది. అయితే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను నీకు జీవ జలమును ఇస్తాను. అప్పుడు ఇక్కడికి వచ్చి నువ్వు చేదుకునేటువంటి పరిస్థితి అవసరం ఉండదు, ఇంత దూరం రావాల్సిన పరిస్థితి కూడా ఉండదు అన్నప్పుడు అప్పుడు ఆమె ఆశపడి అంటుంది, అయ్యా ఆ జీవ జలమును నేను ఇంత దూరము వచ్చి నేను చేదుకొనకుండానట్లుగా ఆ జీవ జలమును నాకు ఇవ్వమని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అడుగుతున్నాడు, నీ పెనిమిటిని తీసుకొని రమ్మన్నప్పుడు ఆమె అంటుంది, అయ్యా నాకు పెనిమిటి లేడు అన్నప్పుడు యేసు అంటున్నాడు, నువ్వు సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చేవు, ఇప్పుడు ఉన్నటువంటి వాడు కూడా నీకు పెనిమిటి కాడు, నీకు మునుపు ఐదుగురు పెనిమిట్లు ఉండ్రి అని చెప్పి అన్నప్పుడు ఆమె వెంటనే ఆశ్చర్యపోయి అంటుంది, నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పినటువంటి వాడని ఈయన ప్రవక్త అనేటువంటి విషయాన్ని ఆమె గ్రహించింది. వాక్యం వింటున్న ప్రియులారా, అంత పాపములో జీవిస్తున్నటువంటి ఆమెనే యేసయ్య ప్రవక్త అని వెంటనే ఆమె గ్రహించింది. ఆ తర్వాత యేసయ్యతో మాట్లాడుతున్నప్పుడు ఆమె యొక్క గ్రహింపు పెరిగినట్టుగా, ఆమె యొక్క స్థితి ఏంటిది ఆమె గ్రహించినట్టుగా కూడా మనము లేఖనంలో స్పష్టంగా మనము చూడవచ్చును. యోహాను సువార్త 4:4 మనం చూసినట్లయితే ఈ విషయాలన్నీ కూడా మనకి కనబడితే అంత అద్భుతంగా ఆమె యొక్క జీవితంలో ఆమె యొక్క గ్రహింపులో గొప్ప తేడా, గొప్ప మార్పు అనేది మనము చూస్తున్నాం. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఆమె యథార్థంగా తన యొక్క స్థితిని ఆమె గ్రహించింది, తన యొక్క స్థితిని ఆమె ఒప్పుకున్నది. వెంటనే ఆమె చేసినటువంటి విషయం ఏంటిదంటే, యేసయ్య ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి వారి కొరకు తండ్రి అయినటువంటి దేవుడు చూస్తూ ఉన్నాడని, ఆ కాలము వచ్చే ఉన్నదని చెప్పి ఆయన అనేకమైనటువంటి విషయాలు అక్కడ సమరయ స్త్రీతో ఆయన బోధిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత అయ్యా మాకు తెలుసు, ఇదిగో క్రీస్తు అనేటువంటి మెస్సయ వస్తాడు అని చెప్పి మాకు తెలుసు అన్నప్పుడు యేసుప్రభు అంటాడు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నేనే ఆ మెస్సయ అని చెప్పి అన్నప్పుడు ఆమె చాలా సంతోషపడి ఆమె వెంటనే ఏం చేస్తుందంటే, ఆమె తన యొక్క పాపపు కుండని ఆమె విడిచిపెట్టినట్టుగా లేఖనం మనకు సెలవిస్తుంది.
చేస్తుంది. ఈ రోజు నువ్వు పరిశుద్ధాత్మ అనేటువంటి జీవ జలముతో నువ్వు నింపబడాలి అంటే, నీ లోక సంబంధమైన దప్పిక నీకు ఉండకుండా నువ్వు సంపూర్ణంగా తృప్తి పరచబడాలి అంటే ఖచ్చితంగా నువ్వు జీవ జలముతో నువ్వు నింపబడాలి. ఈ యొక్క జీవ జలము ఎట్లాంటిదని దేవుడు చెప్తున్నాడంటే, ఊరడి నీటి బుగ్గగా ఉంటుంది అన్నాడు ప్రభు. నిత్య జీవమునకై వానిలో ఊరడి బుగ్గగా ఉంటుంది అన్నాడు దేవుడు. అంటే ఈ బుగ్గ ఎలాంటిది అంటే, ఎండిపోయేది కాదు, కానీ ఇది ఏంటిదంటే వారిని తృప్తి పరుస్తుంది, ఆ తర్వాత అనేకులను కూడా తృప్తి పరిచేటువంటి ఇది ఒక జీవ జలం అనే విషయాన్ని నువ్వు గమనించాలి. నీకు జీవము, నువ్వు మాట్లాడినప్పుడు వేరే వాళ్ళకి కూడా జీవము ప్రసాదించేటువంటి జీవ జలము ఇది, పరిశుద్ధాత్మ వరం ఇది. అయితే ఆమె పాపకుండని విడిచిపెట్టింది, తన ఊర్లోనికి పరిగెత్తి వెళ్ళింది. ఆమె వెళ్ళినప్పుడు ఒక కొత్త వ్యక్తిగా అక్కడికి ఆ ఊర్లో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆమె చూసినప్పుడు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆమె వెళ్ళినప్పుడు పరిస్థితి, ఆమె తిరిగి వచ్చినప్పుడు పరిస్థితి, ఆమె ముఖంలో సంతోషము, ఆమె ముఖంలో సమాధానము, ఆమె ముఖంలో జీవపు కళ చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎవరిని కలుసుకుంది ఈమె, ఇంత సంతోషం ఇమలో కలిగింది అనేటువంటి, అంటే యేసుని కలవక మునుపు ఆమె ఎంతో మందిని కలిసింది కానీ ఆమె జీవితము మారలేదు. వాక్యం వింటున్న ప్రియరా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మార్గంలోకి రాకుండా, యేసుక్రీస్తును కలవకుండా ఉన్నంత వరకు నీ జీవితము అనేక విధాలుగా ఉండవచ్చును. అనేకమైన విగ్రహార్థన చేస్తున్నావు, నీ జీవితం మార్పు లేకుండా, సమాధానం లేకుండా, సంతోషము లేకుండా, ఈ లోక సంబంధమైన దప్పిక కలిగి పరుగులెత్తుతూ అనేకమైన యాతనలు, అనేకమైన వేదనలను అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో నీ ఉండునట్లయితే, నీ సమరయ స్త్రీలాగా యేసు నొద్దకి వచ్చి యేసే దైవ కుమారుడని గ్రహించి, నీ పాపాల కొరకు ఆయన ప్రాయశ్చిత్తము చేశాడు, క్షమాపణ ఉన్నది ఆయన దగ్గర అని గ్రహించి, నీ పాపకుండాని నువ్వు విడిచిపెట్టి ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే ఈ పరిశుద్ధాత్మ జీవ జలముతో నువ్వు నింపబడతావనే సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ఆమె ఊర్లోనికి వెళ్ళినప్పుడు ఒక కొత్త వ్యక్తిగా వెళ్ళింది. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఒక్కడే మార్పుని కలగ చేసేటువంటి దేవుడు. నువ్వు ఎన్ని విధాలుగా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ జీవితం మార్చబడదు, నీ సొంత శక్తితో నీ జీవితాన్ని మార్చుకోలేవు. కానీ యేసు దగ్గరికి రాగలిగితే యేసే నీ జీవితాన్ని మార్చగలిగిన శక్తి కలిగిన వాడు, ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడు ఆయనే కాబట్టి. అయితే ఇక్కడ ఈ సమరయ స్త్రీ చెప్తుంది, నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన వాణిని నేను చూసి ఉన్నానన్నప్పుడు ఆమె చెప్పినటువంటి మాటల్ని విశ్వసించినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు బతిమలాడుకున్నారు, అయ్యా రెండు రోజులు మాతో పాటు ఉండమన్నప్పుడు యేసయ్య గ్రామంలోనికి వెళ్ళాడు, వారితో పాటు ఉండి ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఆయన చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా సంతోషించారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. వాళ్ళు అప్పుడు ఆ మాట అంటున్నారు, ఇప్పుడు ఈమె చెప్పిన మాటల్ని బట్టి కాకుండా మేము విని మేము విశ్వసించాము, ఈయన లోకరక్షకుడని మేము తెలుసుకున్నాం, దేవునికి మహిమ కలుగునుగాక. వారు చూడండి ఆ వాక్యము, రెండు దినాలు యేసు వారితో ఉండి బోధిస్తేనే వెంటనే వాళ్ళు సత్యం గ్రహించారు, ఈయన లోకరక్షకుడని. అంటే ఈ యొక్క సమరయస్త్రి చెప్పిన మాట, తన అనుభవాన్ని తన సాక్ష్యాన్ని విన్నారు, విశ్వసించారు. ఆ తర్వాత వాళ్ళకి ఆశ పుట్టింది ఏంటంటే, మేము వ్యక్తిగతంగా ఆయన నోటి నుంచి వచ్చే మాటలు మేము వినాలి, ఈమె చెప్తేనే ఈమె జీవితాన్ని మార్చినటువంటి ఆయన మాటలు అంత శక్తి ఉంటే మేము కూడా వ్యక్తిగతంగా ఆయన మాటలు వినాలని యేసుని చేర్చుకోవడానికి వాళ్ళ గ్రామంలోకి ఇన్వైట్ చేయడానికి వాళ్ళు ఇష్టపడ్డారు, ద్వారం తెరిచారు. యేసు ప్రభు సంతోషంగా అక్కడికి వెళ్ళాడు, వాళ్ళకి వాక్యం ప్రకటించినప్పుడు వెంటనే హృదయంలో వాళ్ళు విశ్వసించారు, ఆ మాటను అంగీకరించారు. వాళ్ళు తెలుసుకున్నారు యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడు అనే సత్యాన్ని వాళ్ళు అక్కడ తెలుసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ఎంత గొప్ప అవకాశము, వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారంటే వాళ్ళు అక్కడ యేసుక్రీస్తు యొక్క దప్పిక తీర్చినటువంటి వారిగా మనము చూస్తున్నాం. వాక్యం వింటున్న పిల్లలు, ఈరోజు ఆ సమరయ స్త్రీ ద్వారా సమరయ పట్టణంలో ఒక గొప్ప ఉద్యమం రాగలిగితే, ఈ రోజు నీ జీవితంలో కూడా పాపకుండని విడిచిపెట్టినట్లయితే దేవుని జీవజలముతో నువ్వు నింపబడతావు. దేవుని కొరకు ఒక బలమైనటువంటి బేర్షెబాగా అంటే సజీవమైన బావిగా, ఒక సాక్షార్థమైన బావిగా నువ్వు ఉంటావు. ఒకప్పుడు మరణపు నీళ్లు నీలో నుంచి ఉబికినాయేమో, కానీ ఇప్పుడు నీ లోపల జీవ జలము ప్రవహిస్తుందనే సత్యాన్ని కూడా నువ్వు గ్రహించాలి. వాక్యం వింటున్న పిల్లలు, యేసుక్రీస్తుని నమ్మినటువంటి బిడ్డలముగా మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క దప్పికని మనము తీర్చాలి. కానీ ఈ లోక సంబంధమైనటువంటి దప్పికలు మనం ఎంత మాత్రం కూడా కలిగి ఉండకూడదు. యేసు ప్రభు అంటున్నాడు, సిలువలో వేలాడుతూ భూమి మీద ఆయన జీవించినప్పుడు తండ్రి ఆయన దేవుని దప్పికని తీర్చాడు, ఆ తర్వాత సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా ఆయన అంటాడు ఆత్మల కొరకు ఇంకా ఆయన తపన కలిగి ఉన్నాడు, ఆత్మల కొరకు ఆయన ఇంకా వేదన కలిగి ఉన్నాడు, ఆత్మల కొరకు ఆయన ఇంకా దప్పిక కలిగి ఉన్నాడు. ఈ రోజు మనము దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. నరకము ఖాళీ చేయబడి పరలోక రాజ్యము నింపబడాలనేది దేవుని యొక్క ఇష్టమైతుంది. ఎవ్వరు నశించిపోవడము దేవునికి ఇష్టము లేదు. కాబట్టి యేసుని నమ్మినటువంటి బిడ్డలమైన మనము కూడా అదే ప్రేమ కలిగి దేవుని యొక్క దప్పికి, ఈరోజు మనము కూడా యేసు కలిగినట్టుగా మనస్సు కలిగి మనం ఆత్మల కొరకు దప్పిక కలిగి, అయ్యా నాకు ఆత్మల్ని నాయన ప్రభా సంపాదించాలి, నీ కొరకు నేను సంపాదించాలి, నీ రాజ్యము కొరకు నేను సంపాదించాలని ఆరాటము కలిగి మనము ప్రార్థించినట్లయితే నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు, ఇతరులకు సువార్త ప్రకటించడానికి ద్వారాలు తెరుస్తాడు, ఇతరులను మన దగ్గరికి నడిపిస్తాడు, ఆయన కార్యము మన ద్వారా జరిగించుకుంటాడు. కనుక ఈరోజు మన జీవితాల్ని దేవునికి అప్పగించుకొని, ఈరోజు వరకు నీ యొక్క అకౌంట్ లో ఒక్క మనిషి బ్యాంక్ బ్యాలెన్స్ లోక సంబంధంగా ఎక్కువ కూర్చుకోవడానికి
చేయడానికి ప్రయాస పడుతున్నావేమో, అక్కడ చిమ్మట కలుగుతుంది అన్నాడు దేవుడు. దొంగ వచ్చి దోచుకుంటాడు అన్నాడు. అయితే పరలోకంలో నీ ధనము కూర్చుకో, ఈ ఆత్మల సంపాదన అనే ధనాన్ని నువ్వు పరలోకంలో కూర్చుకోవాలి. ఈ భూమి మీద నువ్వు ఎంతమంది ఆత్మల్ని దేవుడి కొరకు సంపాదించావు అనేటువంటి తీవ్రత, అలాంటి దప్పిక ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీలో కలిగి ఉండాలి. గతమంతా ఏ దప్పిక కలిగి ఉన్నా ఈ రోజు నువ్వు దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకొని, ప్రభువా ఆత్మల కొరకు దప్పిక నేను కలిగి ఉన్నాను, అలాంటి దప్పిక నాకు దయచేయమని దేవుని దగ్గర అడుగుదాం. ఒక ఆత్మని సంపాదించగానే తృప్తిపడి ఉండడానికి వీలేదు, కానీ అనేక లక్షలాది ప్రజలు నశించిపోతుండగా వారి కొరకు దప్పిక కలిగి మనం ప్రార్థించినట్లయితే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు వెళ్ళలేకపోతే వెళ్లే వారిని నువ్వు ప్రోత్సహించి వారికి సహాయించి నువ్వు కన్నీటితో ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ద్వారా అనేకులు వారిని చేరుకొని సువార్త ప్రకటించే భాగ్యం ఇస్తాడు. నువ్వైతే ఉన్న స్థలంలో వెళ్తున్న స్థలంలో దేవుని కొరకు సాక్షార్థంగా ఉండు. నీ జీవితం ద్వారా అనేకులు దేవుని తట్టు తిప్పబడే విధంగా ఒక సమరయ స్త్రీలాగా నువ్వు నిలబడినట్లయితే ఉజ్జీవాన్ని దేవుడు తప్పకుండా రగిలింప చేస్తాడు. కాబట్టి యేసు కలిగినట్టుగా మనం కూడా అలాంటి దప్పిక కలిగి దేవుని కొరకు మనము జీవిద్దాం, ఏసే దప్పిక తీరుద్దాము. ఈ లోకంలో అనేకులు కూడా అనేక రకాల దప్పికలు ఉండి దప్పిక తీర్చబడక అనేకులు కూడా నష్టపోతున్నారు, వారి యొక్క జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వారికి క్రీస్తు యొక్క ప్రేమ మనం అందించినప్పుడు వారి యొక్క దప్పికలు తీర్చబడతాయి. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఫలింప చేయనుగాక. ఆమేన్. అందరం కూడా తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగినటువంటి నా ప్రియ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా నీకు స్తోత్రం. ఒక పాపిని దేవునితో సమాధాన పరచడానికి నా దేవ అయ్యా నీకు స్తోత్రంలోనైనా తండ్రి యొక్క చెయ్యి నాయన ప్రభు అయ్యా నీకు స్తోత్రంలోనైనా నేను వదిలిపెట్టినప్పుడు నా తండ్రి నాయన నువ్వు కలిగినటువంటి ఆ వేదన బాధ. ఈరోజు భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను ఎంతమంది నీకు దూరంగా జీవిస్తున్నారు నా ప్రభ. సంబంధము కోల్పోయినటువంటి, సహవాసము తెగిపోయినటువంటి నాయన ప్రభ అనుభవంలో ఎంతమంది ఉంటున్నారు ఈ రోజు నా ప్రియ తండ్రి. తిరిగి నాయన వారి యొక్క అయ్యా చేతులు నా ప్రభనైనా దేవా నీ చేతుల్లో పెట్టబడి విధంగా వారి అంతరంగాన్ని మీరు సంధించండి, విడిపించండి నాయన, పశ్చాత్తాపాన్ని కలిగించండి, మార్పుని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. నీ కృపల భద్రపరచమని వేడుకుంటున్నాం. దుష్ట సంబంధమైన సహవాసాల నుంచి, సంబంధాల నుంచి విడిపించి నా ప్రభువా నీ యొక్క సహవాసంలో వారిని స్థిరపరచమని వేడుకుంటున్నాం నాయన. అయ్యి ఆత్మల కొరకు దప్పిక కలిగిన వారిగా ప్రభా జీవించడానికి ప్రతి బిడ్డని బలపరచ, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకముతో నా ప్రభా అయ్యా ప్రతి ఒక్క బిడ్డని నింపి నా ప్రభా రజ విస్తారమని ఆత్మల ఆదాయం నా ప్రభా. వాక్యం విట్టిన సేవకులందరికీ కూడా మీరు దయచేయమని సంఘాలు యేసు నామములో ప్రభా రజ నీ బిడ్డలతో నింపబడు విధముగా పరిశుద్ధాత్మదేవ నీ బలమైన కార్యమును మీరు జరిగించి మహిమను పొందుకోమని యేసు నామం పేరు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.